ప్లీజ్ పోతిరెడ్డి పాడుపై ఢిల్లీలో పంచాయతీ చివరకు దే పై చేయి ఎలాగో చూడండి పోతిరెడ్డి పాడుపై జగన్ దూకుడు ఎలా ఆపాలో మాకు తెలుసు దానికి ఓ లెక్క ఉంది అంటున్నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీశైలం మాది దాని జోలికి రావద్దు ఎక్కువ చేస్తే గెట్ లాస్ట్ అనాల్సి ఉంటుంది మరో రెండు లిఫ్ట్లు కూడా కట్టేయాలి జగన్ అని బెదిరిస్తున్నాడు ఎంపీ టీజీ వెంకటేష్ అవసరమైతే వెళ్తాం ఆపేస్తాం ఆపేస్తామంటున్నాడు మంత్రి జగదీష్ రెడ్డి నిజమా అలా ఆపేయడం సాధ్యమేనా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుని ఇంకాస్త ముందుకు వెళదాం పోతిరెడ్డిపాడు మీద అప్పట్లో పోరాటం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లకు కూడా ఆ పోతిరెడ్డిపాడు పాయింట్ దగ్గర నీటిని ఎంత తోడేసుకుంటున్నారో లెక్కలు తేల్చడానికి కనీసం మంచి టెలిమెటరీ పరికరాలని పెట్టించలేకపోయింది అప్పట్లో మెకట్రానిక్స్ సంస్థ ఆ మీటర్ను ట్యాంపర్ చేసి గబ్బిలాల వల్ల టెలిమెట్రీ డేటా డిస్టర్బ్ అయ్యిందంటూ సాకులు చెబితే ఏమీ అనలేకపోయింది ఎస్ ఎగువన బ్రహ్మపుత్ర సింధు దగ్గర నుంచి దిగువన కావేరి దాకా ఎన్నెన్నో జల వివాదాలు ఏ ప్రాజెక్టును ఎవరు ఆపలేరు ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ కూడా ఉండదు బోర్డులో సుప్రీం సుప్రీంకోర్టు దాకా అవి అలా కొనసాగుతూ ఉంటాయి ఎవడు ముందుగా కాలువ తవ్వుకుంటాడో వాడిదే పైచేయి సుప్రీంకోర్టు వెళ్ళినా అది సింపుల్గా ఏం చేస్తుంది ట్రిబ్యునల్ను ఆదేశిస్తుంది ఈ పంచాయతీ ఏంటో చూడాలని కృష్ణా బేసిన్ విషయానికి వస్తే నదీ జలాల్లో వింత లెక్కలతో వాటాలు వేసిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపైనే ఓ కేసు సుప్రీంలో ఉంది ఇక అది పాడును ప్రత్యేకంగా ఏం విచారిస్తుంది విభజన చట్టం ప్రకారం ఏర్పడింది కానీ దానికి సరైన ఆధారాలు లేవు అసలు వర్కింగ్ మాన్యువలే సరిగ్గా లేదు పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ అక్రమం అని తెలంగాణ ఫిర్యాదు చేసింది దానికి కౌంటర్గా ఏపీ ఏం చేస్తుంది నేను తెలంగాణయే అక్రమంగా ప్రాజెక్టులు కడుతోంది పాలమూరు రంగారెడ్డి డిండి తుమ్మిళ్ళ కలువకృతి కెపాసిటీ పెంపు ఎక్సెట్రా ప్రాజెక్టుల మాట ఏంటి అని బోర్డుకు ఫిర్యాదు చేస్తోంది కాళేశ్వరమే అక్రమ ప్రాజెక్ట్ అని గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది వాటిపై చర్యల మాట ఏంటో అని మళ్ళీ ఇంకో ఫిర్యాదు చేయబోతోంది బోర్డు ఏం చేస్తుంది నా వల్ల కాదు అపెక్స్ కౌన్సిల్ చూడాల్సిందే అని చెప్పబోతోంది ఏంటి అపెక్స్ కౌన్సిల్ విభజన చట్టం ప్రకారం ఏవైనా నదీ జలాల తగాదాలు వస్తే పరిష్కరించాల్సిన అత్యున్నత వేదిక కేంద్ర జలమంత్రి ప్లస్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు అందులో తెలంగాణ బీజేపీ కూడా ఈ పంచాయతీ పరిష్కరించాలంటూ ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసింది అంటే బాల్ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి చేరుతుంది అప్పుడు అపెక్స్ కౌన్సిల్ ఏం చేయాలి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి ఢిల్లీలో కూర్చోబెట్టి తగాదా పరిష్కారానికి ప్రయత్నించాలి సో బేసిన్లు ట్రిబ్యునల్ల పంచాయతీలు లేకుండా మనం మనమే జల వివాదాలని పరిష్కరించుకుందామని బాసలు చేసుకున్న జగన్ కేసీఆర్ ఢిల్లీలో ఈ పోతిరెడ్డిపాడు మీద భేటీ వేయాల్సి ఉంటుంది అప్పుడేం జరుగుతుంది మాకున్న నీటి వాటాలు మా హక్కుల మేరకు వరద జలాలు వస్తే వాడుకోవడానికి తోడుకోవడానికి వీలుగా మేము నిర్మాణాలు చేపడితే మీ అభ్యంతరం ఏంటి మా భౌగోళిక పరిధిలోనే మేము ఏమైనా కట్టుకుంటాం మా రాయలసీమ వాసుల దాహార్త తీర్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే మానవీయ కోణంలో కూడా కనీసం జాలి చూపకుండా ఈ పంచాయతీలు ఏంటి అని అడుగుతాడు నేను విభజన చట్టం ప్రకారం రాయలసీమ లిఫ్ట్ తప్పు పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం తప్పు అంటాడు కేసీఆర్ మరి మీరు తలపెట్టిన ప్రాజెక్టుల మాట ఏంటి అంటాడు జగన్ సో ఈ తగాద తెగేదిలా కేంద్రానికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అది కొబ్బరి చెప్పల సూత్రాన్ని పాటిస్తుంది నాలుగు రోజుల పాటు అటు ఇటు రాజకీయ పార్టీలు సవాళ్లు విసురుకుంటాయి ఆరోపణలు చేసుకుంటాయి ఈలోపు కర్ణాటక ఆల్మట్టి ఎత్తును మరింత పెంచే నిర్ణయాలు తీసుకుంటుంది దాంతో పోతిరెడ్డిపాడు పంచాయతీ పక్కకు వెళ్ళి ఇటు ఏపీ అటు తెలంగాణ విడివిడిగా కర్ణాటక ఆల్మట్టి మీద పోరాటానికి దిగాల్సి ఉంటుంది అది రెండు రాష్ట్రాల నోళ్లలోనూ జాయింట్గా మట్టి కొట్టే చర్య కాబట్టి మరి పరిష్కారం ఏంటంటారా అంతరాష్ట్ర నదులపై పూర్తి అధికారం కేంద్రానికే దాఖలు పరచడం పూర్తి జ్యుడీషియల్ అధికారాలతో ఓ జాతీయ స్థాయి ట్రిబ్యునల్ రివర్ బేసిన్ అథారిటీల ఏర్పాటు ఆయా ప్రాజెక్టుల డ్యామ్ సేఫ్టీ మెయింటెనెన్స్ తన చేతుల్లోకి తీసుకోవడం కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు అనుమతులు తన నిర్ణయాధికారం కిందకు తీసుకురావడం దీనిపై ఆల్రెడీ మూడు బిల్లులను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది లోక్సభలో పాస్ అయిపోయాయి రాజ్యసభలో ఒక బిల్ పెండింగ్లో ఉన్నట్టుంది ఇప్పటిక రాష్ట్రాల అధికారాల పరిధిలో ఉండే సాగునీటి అంశాన్ని కేంద్రం అన్యాయంగా ఫెడరల్ స్పిరిట్కు భిన్నంగా లాగేసుకుంటుందనే చర్చ తెర మీదకు వస్తోంది వెరసి ఇదంతా ఓ తెగని పంచాయతీ